నమస్కారం ప్రజలారా, నేను ఈరోజు ప్రెస్ మీట్ అయితే పెడదాం అనుకున్నా కానీ నిన్నే ఇద్దరు వచ్చినారు. ఈరోజు పిలిచే ఇరు రాలా, మరి వాళ్ళు ఏమనుకున్నారో, మరి ఏమో, మరి మేమేమి చెడ్డ చేసామో ఏమో మాకైతే అర్థం కాల. పౌడర్ ఏం పౌడర్ ఆమెది మూసి ఎక్కించారు. పౌడర్ ఎందుకు, ఇంకా కండువా వేసుకుంటే ఆందమే. పౌడర్ ఇప్పుడు కావాలి, పౌడర్ ఆంది ఇంక ఎక్కించాను పూచి జారేట్గా. సరే, నేను అన్న మాట్లాడినట్టే నేను కూడా ఈరోజు ఒక వీడియో రికార్డ్ చేసి అయితే నేను కూడా మా పార్టీ కార్యకర్తలకు ఒక సందేశం అయితే ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఎవరు కూడా మా పార్టీలో ఉండేటువంటి పెద్దలు, మా పార్టీలో మీరు ఈ పనులు చేయండి అన్నటువంటి పెద్దలు కనుమరుగైపోయినారు, ఎవరు కనపడలా. ఎందుకంటే ఆ విధంగా ఉన్నాయి పరిణామాలు, ఆ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు. కాబట్టి నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కాబట్టి కార్యకర్తలను కాపాడుకోవాలా అనేటువంటి ఒక లక్ష్యంగానే నేను యొక్క మీకు ఒక ఉచిత సలహా ఫ్రీగా ఇద్దామని అనుకుంటా ఉండా. ఎందుకంటే నేను రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ప్రెసిడెంట్ని కూడా అవబోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రానున్న రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది ప్రస్తుతం చేసే పనులు, ఈ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాలు, మనం గతంలో చేసినటువంటి పనులు, మనం గతంలో పెట్టినటువంటి పోస్టులు, అది ఆ ఎల్లయ్య చెప్పినాడు, ఈ పుల్లయ్య చెప్పినాడు, అది ఆ భార్గవరెడ్డి చెప్పినాడు, ఈ వర్రా చెప్పినాడు, ఓడి చెప్పినాడు, ఈడు చెప్పినాడు, ఆ విజయసాయిరెడ్డి చెప్పినాడని మన ఇష్టానుసారంగా మార్ఫింగ్లు అయితేనేమి, మహిళల్ని కించపరిచి మాట్లాడటం అయితేనేమి, మహిళలు ఏదన్నా ఈ ప్రస్తుత ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళకి సంబంధించినటువంటి మహిళలు ఎవరైనా కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా కూడా వాళ్ళ కిందకి పోయి మనం వాళ్ళ కామెంట్లో ఎటువంటి అసభ్యకరమైనటువంటి కామెంట్లు పెట్టామనేది మొన్న స్వయాన డిఐజీ గారే చెప్పినారు, నేను చెప్పేది కాదు ఈ మాట. సో అందుకోసం అని చెప్పి మన పార్టీ కార్యకర్తలను కాపాడుకునేటువంటి బాధ్యత నా మీద ఉన్నది. అన్నంటే అవసరానికి వాడుకొని వదిలేస్తాడు, సొంత చెల్లిని తల్లిని వదిలేశాడు, మనల్ని వదిలేదేం పెద్ద అవసరం ఏమి లేదు. అందుకోసం అని చెప్పి నేను ఒక సందేశం మీకు ఇవ్వాలనేటువంటిది ఈరోజైతే నేను నిర్ణయించుకొని వచ్చిన. ఎందుకంటే మిమ్మల్ని కాపాడుకోవాలి కదా, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి మన వైసీపీ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కాపాడుకునేటువంటి బాధ్యత నా మీద ఉండదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఒక క్షమాపణ పత్రాన్ని అయితే మీకు, ఇదో ఇది క్షమాపణ పత్రం. ఈ క్షమాపణ పత్రాన్ని అందరూ కూడా మీరు, నేను ఒక పీడిఎఫ్ ద్వారా మన ఎవరైతే అంటే ఇప్పుడు ఎవరు లేరు కదరా మన కోఆర్డినేటర్లు సోషల్ మీడియాకు ఉండేవాళ్ళు, సరే నేను ఎట్నొకటైతే మన పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా మండల స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలకు ఈ పీడిఎఫ్ని అయితే అందజేస్తా. ఈ పీడిఎఫ్ని అందజేసినప్పుడు నేను అంటే మీకు ఇది ఇప్పుడు బాగా కనపడదేమో, మీకు కనపడదులే, నేను చదివి మీకు మీకు వినిపిస్తా. ఫస్ట్లో ఒక లైన్ ఉంటుంది, అనే నేను అంటే ఇప్పుడు ఈడ వచ్చేసి వర్రా రవీంద్రారెడ్డి అనే నేను, అంటే లోపల పోయినాడు కదా, అది వేరే విషయంలే. వర్రా రవీంద్రారెడ్డి అనే నేను, ఇక్కడ మీ పేరు రాయండి, ఇంటి పేరుతో సహా రాయాలా, మీరు ఎవరు ఎక్కడా అనేది ఏమి తెలియదు కదా, ఇంటి పేరుతో సహా రాసి గుర్తుంటే మీ తండ్రి పేరు కూడా రాయండి. గుర్తుంటే అంటే పోలీసు వాళ్ళు చూస్తానే మనం భయం, భయభ్రాంతులకు గురవుతాం, మనం గతంలో చేసినటువంటి పనులు, కాకి సొక్క వేసుకొని మనం వచ్చానే మనకి ఏడాడి అడుగుతుందో, ఆ నీళ్ళు ఆడిపోతాయి ఏమో తెలియదు. కాబట్టి గుర్తుంటే మీ నాయన పేరు రాయండి, లేదంటే మీ పేరు ఇంటి పేరుతో సహా రాయాల. జగనన్న పదవులే ఉన్నాడు కదా అని రెచ్చిపోయాను. 30 ఏళ్ళు అన్నే సీఎంగా అనే భ్రమలో ఉండి నేను అందరినీ అత్యంత నీచంగా తిట్టాను. మార్ఫింగ్ ఫోటోలతో వ్యక్తిగత హనానికి పాల్పడినాను. మీ ఇంట్లో ఆడవారిని కూడా అత్యంత నీచంగా తిట్టాను. అంటే ఇది వాస్తవమే కదా, మనం చేసిన పనులన్నీ కూడా నేను ఈ క్షమాపణ పత్రంలో మీకు వివరంగా వివరిస్తా ఉండా. ఖచ్చితంగా మండల స్థాయి నాయకులకి, మండల స్థాయిలో ఉండేటువంటి సోషల్ మీడియా కన్వీనర్లకు అందరికీ కూడా ఈ యొక్క క్షమాపణ పత్రం అనేది ఒక పీడిఎఫ్ ఫైల్లో వస్తుంది. మీరందరూ కూడా దయచేసి ఈ పీడిఎఫ్ని తీసుకొని పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు చెప్తా, మళ్ళా ఉండదు ఇప్పుడు ఎందుకు కట్ చేస్తే. అన్నకు అర్ధాయుష్ అనేది అర్థమైంది. అర్ధాయుష్ అనేది అంటే మీరు పోయినారని అనుకోవద్దు దయచేసి. అర్ధాయుష్ అనేది ఏంటంటే 5 ఏళ్ళకే పుట్టుకుమని పోయాడు, ఏడికి పోయినాడు, ఇంట్లో పోయినాడు, ఏడికి బాల ఉన్నాడు. కానీ కార్యకర్తలను పట్టించుకోవాలి. చూడండి ఇప్పుడు మన వైసీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మార్ఫింగ్లు చేసి అత్యంత నీచంగా కామెంట్లు పెట్టి వాళ్ళని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారంటే అది ఒక రకమైనటువంటి మానసికంగా ఓళ్ళు ఇబ్బంది పడేట్టుగా చేసినాం. అయినా కూడా
మన ప్రభుత్వాన్ని గద్దె దించాలనేటువంటి లక్ష్యంగానే కూటమి ప్రభుత్వం పనిచేసింది. జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ వీర మహిళలు, ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళలు కూడా అతి ఉత్సాహంగా పనిచేసినారు. మనం కామెంట్లు పెట్టే కొద్దీ, మనం మార్పింగ్లు పెట్టే కొద్దీ ఊళ్ళంగా ఉత్సాహంగా పనిచేసి ఈరోజు జరిగింది ఎందుకు జరిగింది. దాంతో నేను చెరువులో నుంచి బయటపడ్డ చేపలా అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అదృష్టవంతులకు కూటమి ప్రభుత్వం 41A నోటీసులు ఇచ్చి పంపుతుంది. అంటే ఎవడైతే ఎక్కువగా లేకంట లైట్గా పైపైన పౌడర్ వేసుకున్నట్టు వేసుకుంటాడో, పౌడర్ వేసుకున్నట్టుగానా కామెంట్లు పెట్టుంటారో, వాళ్ళకు మాత్రం 41A నోటీస్ ఇచ్చి పంపుతారు. మిగతా వాళ్ళకు అందింపుతారు అనేది కూడా మనకు అర్థమవుతూ ఉండదు. నాలాంటి వారికి మాత్రం సూర్యుడు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేలోపు ఏమి చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అందుకని మేమంతా సూర్యుడు వెళ్ళకూడదని కోరుకుంటున్నాము. అంటే ఎప్పుడు సూర్యుడే ఉండాలా, చీకటి పడిందంటే ఓళ్ళు వచ్చి ఆడెత్తుకోమోతారు అనేటువంటి భయభ్రాంతుల్లో మనం ఉన్నాం కాబట్టి, అందుకని సూర్యుడు ఉండగానే మనల్ని ఏమీ చేయరు కదా అని ఒక వ్యక్తి ధైర్యంగా ఉన్నాడు. అతన్ని నల్లదొప్పటి అడ్డంగా పెట్టి సూర్యుడు కనపడకుండా కుమారట కుమిల్ల పైకేమో మనిషి బాగానే ఉన్నాడు. మరి నడసాలంటే బొరుగుని దేనికని అనేది నాకు వచ్చిన మార్కు. మీకేమన్నా తెలుసుంటే మీరు చెప్పండి. అప్పటి నుంచి మాకు సూర్యుడిపై కూడా నమ్మకం పోయిందంట. సూర్యుడి మీద కూడా నమ్మకం పోయింది. ఇట్టుంటుంది మన దమాకు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఏది ఏమైనా నేను చేసినది ఘోరమైన తప్పు. ఆ తప్పును నాది కాదు మా అన్నది అని భావించి నన్ను కొమ్ముద్దని నా కోరిక. ఇట్లు మళ్ళీ ఎవడైతే ఏడుండాడో వాడు పేరు రాసి వాడి ఫోన్ నెంబరు, వాళ్ళ నాయన ఫోన్ నెంబరు గుర్తుంటే ఈ క్షమాపణ పత్రం మీరందరూ కూడా దయచేసి దగ్గర పెట్టుకొని మన ఈదిలేకి పోలీసు అతను వచ్చినప్పుడు ఈ క్షమాపణ పత్రం అతనికి ఇచ్చి, అంటే ఈ క్షమాపణ పత్రం ఇచ్చితే మనల్ని అరెస్ట్ చేయడు అని అనుకుంటే తప్పు. ఖచ్చితంగా మింగేది మింగేదే, కానీ ఒకరోజు టైం ఇచ్చారు. ఇది ఇచ్చినారంటే ఒరే ఇది రియలైజ్ అయినాడు, కొద్దిగా బయటపడినాళ్ళే, ఈ కొద్దిగా మానవత్వం లక్షణాలు వచ్చినాయలే అని అనుకుంటారు. ఈలోపు మనం ఏం చేయాలా, ఉండే షెడ్యూలు ఏవో బొరకలు పడినట్టయో, ఏవో తుల్లులు పడినట్టయో, ఏ ఒకటి సినిపోయినట్టు పాడు ఉండేటి కుట్టుకొని వాటిని ఉతుక్కొని బన్నీలు పాడు ఉతుక్కొని సంచిలో పెట్టుకోండి. బ్యాగ్ నాటలోడు బ్యాగ్ పెట్టుకుంటే కుదరదు అది. ఇంకొకటి ఖాళీ బాటలు పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. అంటే ఇప్పుడు మనం కడప నుంచి రాజమండ్రి పోవాలంటే ఈ లోపు లేడ ఆపరం, సరే ఏమన్నా నీళ్లు పాడు వచ్చినా కూడా దాంట్లో పట్టేయచ్చు అని ఖాళీ బాటలు కూడా ఒకటి పెట్టుకొని, షుగరు బీపీ సంబంధించినటువంటి మాత్రలు ఏమన్నా ఉన్నాయంటే రెండు షీట్లు పెట్టుకోండి, ఒక షీట్ కాదు రెండు షీట్లుగా పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. డోలో ఒకటి పెట్టుకోండి, 650 ఒక డోలో, 650 కూడా ఒక షీట్ పెట్టుకోండి. అదేవిధంగా ఒమిజీ టాబ్లెట్ పొద్దున్నే గ్యాస్ ట్రబుల్, అంటే ఎందుకంటే వాళ్ళు అన్నం పెడతారో పెట్టరో అనేది పక్కన పెడితే ఒమిజీ టాబ్లెట్ కూడా ఒకటి పెట్టుకున్నారంటే మనకు గ్యాస్ గీసు రాకంట, గ్యాస్ వచ్చిందనుకో వచ్చిన కానీ కొడతారు. అందుకని ఆ గ్యాస్ పాడు రాకంట జాగ్రత్తగా ఉంటారని మరొకసారి తెలియజేసుకుంటూ, అంటే నేను నవ్వుతున్నాను అనుకోవద్దు. మీరు ఎందుకు నవ్వుతున్నానంటే క్షమాపణ పత్రం గురించి నేను నవ్వుతున్నా. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం అతి ఉత్సాహంగా ఎవరైతే పనిచేసినారో వాళ్ళకందరికీ కూడా ఇది పనిచేస్తుందని చెప్పి ఈ యొక్క క్షమాపణ పత్రాన్ని నేను మీకు ఇస్తూ, మీరు తప్పకుండా మన మండల కన్వీనర్ దగ్గరకు వస్తుంది, మీరందరూ కూడా PDF తీసి పెట్టుకొని పోలీసులు వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఇది ఇచ్చి నేను ఇచ్చినటువంటి సలహాలన్నీ తప్పకుండా పాటిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. నమస్కారం.